తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది రేపు రాష్ట్రవ్యాప్తంగా 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది ఎన్నికల కౌంటింగ్ లో మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు ఇక 8:30కు ఈవీఎం ఓట్లను లెక్కించడం మొదలు పెడతారు ఉదయం 10 గంటలకు తొలి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు తెలంగాణ వ్యాప్తంగా అటు అభ్యర్థులతో పాటుగా ఓటర్లలో సైతం ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది ఇక కౌంటింగ్ సెంటర్ల వద్ద అధికారులు మూడంచెల భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ నిర్వహించబోతున్నారు ఇక ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న కౌంటింగ్ కు రేపు చివరి రోజు కానుంది రేపే కౌంటింగ్ ను ప్రారంభించనున్నారు 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కౌంటింగ్ 8:30కు తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శంకర్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు శంకర్ చెప్పండి రైట్ జమీనా రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలుగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కౌంటింగ్ రేపు 8:30కు అయితే స్టార్ట్ కానున్నది అయితే మొత్తంగా రేపు 12 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల భవిష్యత్తు అయితే రేపు తెలియజేయనున్నారు రేపు జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అధికారులు ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామాల రాష్ట్ర గిట్టంగుల సంస్థ గోదాంలో లెక్కింపు కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేశారు నల్గొండ మిర్యాలగూడెం దేవరకొండ మునుగోడు నకరికల్ నాగార్జున సాగర్ నియోజకవర్గాలకు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరువేరుగా కౌంటింగ్ హాళ్లను అయితే ఏర్పాటు చేశారు ఒక్కొక్క నియోజకవర్గానికి ఈవీఎంల ఓట్ల లెక్కింపులు 14 టేబుల్ల చొప్పున అయితే ఏర్పాటు చేశారు లెక్కింపులో జేపం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు చేయనున్నారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రతి నియోజకవర్గానికి అదనంగా ఏర్పాట్ల టేబుల్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లు మైక్రో అడ్వైజర్ల ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు అయితే ఈవీఎం బాక్సులను కూడా ప్రతి బందోబస్తు స్ట్రాంగ్ రూముల వద్ద అయితే బందోబస్తును ఏర్పాటు చేశారు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద స్థానిక పోలీసులు కావచ్చు ఆర్ఎన్బి రిజర్వ్డ్ కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూముల వద్ద దగ్గర బందోబస్తును ఏర్పాటు చేశారు ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్న వారికే స్ట్రాంగ్ రూమ్లోకి అనుమతిస్తున్నారు స్ట్రాంగ్ రూముల వద్ద 24/7 నిఘా భద్రతను ఏర్పాటు చేశారు అయితే ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్ చొప్పున 22 కౌంటింగ్ 22 రౌండ్లను అయితే ఏర్పాటు చేశారు ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్ని అయితే ఏర్పాటు చేశారు 14 నియోజకవర్గాలకు గాను ప్రతి నియోజకవర్గానికి 22 రౌండ్లను అయితే ఏర్పాటు చేశారు అలాగే నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాలు సూర్యాపేటలో 4 నియోజకవర్గాలు భువనగిరి జిల్లాలో 2 నియోజకవర్గాలకి రేపు భవిష్యత్తు అయితే కన్ఫర్మ్ కానుంది కౌంటింగ్ స్టార్ట్ కానుంది 8 గంటలకు స్టార్ట్ అయ్యే ఈ కౌంటింగ్ ప్రక్రియ 8:30కి మొదటి జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టర్ కర్ణారావు ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు మొత్తంగా అయితే రేపు 12 నియోజకవర్గాలకు గాను వాళ్ళ భవిష్యత్తు బయటపడే అవకాశాలు ఉన్నాయి 8 గంటలకు స్టార్ట్ అయ్యే ఈ కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే సో మొత్తంగా నల్గొండ జిల్లా కర్ణర్ మన దగ్గర ఉన్నారు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్స్క్యూజ్ మీ సార్ కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కౌంటింగ్ ఏర్పాటు పూర్తిగా చేయడం జరిగింది ప్రత్యేకంగా అన్ని 6 నియోజకవర్గంలో అబ్జర్వర్సు కౌంటింగ్ అబ్జర్వర్సు అన్ని ఏర్పాటు చేస్తున్నారు అన్ని ఫిట్ చేయడం జరిగింది రేపులోంచి పూర్తిగా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మొదటిగా 8 గంటలకు స్టార్ట్ అయ్యే కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు పూర్తి అయ్యే అవకాశం ఉంది 8:00 ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ చేస్తాం పోస్టల్ బ్యాలెట్ అయిన తర్వాత మాక్సిమం మనకు దాదాపుగా 5 to 6 PM లోపల మాక్సిమం అవడం జరుగుతుంది
మొత్తంగా 8 గంటలకు స్టార్ట్ అయ్యే కౌంటింగ్ ప్రక్రియ ఏదైతుందో సాయంత్రం 4 గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పేసి నల్గొండ కలెక్టర్ కరణరాజుతో చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి ఆరోరా కాలేజ్, సూర్యపేట వ్యవసాయ మార్కెట్, నల్గొండలో గిట్టంగుల సంస్థ దగ్గర ఈ కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్ల చొప్పున 22 రౌండ్లను అయితే ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి 14 టేబుల్లు 19 రౌండ్లు అయితే అక్కడ విభజించారు. మొత్తంగా మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఓట్లు పోలాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలో తక్కువ శాతం ఓట్లు పోలాయి. మిర్యాలగూడలో 19 రౌండ్లుగా అయితే ఉంటుందని అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. జనిమ ఓకే రవిశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.